हेलो फ्रेंड्स, हाय, नमस्ते, गुड मॉर्निंग, वेलकम बैक टू आवर चैनल नाथ्लास अतमय व्लॉग्स। ఈ రోజు మీరు ఆల్రెడీ థంబ్నైల్ అండ్ టైటిల్ అయితే చూసారు కదా, దసరా వ్లాగ్ అన్నమాట. సో యాజ్ ఐ సెడ్, మీకు అందరికీ తెలిసిందే మేమైతే నార్త్ ఇండియన్ స్టేట్స్ లో గుజరాత్ లో ఉంటున్నామని. సో ఏంటి, ఈరోజు మేము దూరంగా ఇంటికి, ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీస్కి అండ్ మన ఆంధ్రకి దూరంగా ఉంటే మన సైడ్ చేసుకున్న ఫెస్టివల్ ఫీల్ అనేది రాదనమాట. సో ఈరోజు మార్నింగ్ లేచి నుంచి దసరా అంటే జస్ట్ ఏదో వాట్సాప్ స్టేటస్ పెట్టడము, లేదంటే అందరికి విష్ చేయడము, మెసేజెస్ చేయడము, అంతే తప్ప ఆ ఫీల్ అనేది క్రియేట్ అవ్వలేదు. సో అందుకని పెద్ద స్పెషల్గా అయితే ఏమనిపించట్లేదు. బట్ ఎనీవేస్, దసరా వ్లాగ్ ఏంటక్క పెట్టలేదని మీరు అడుగుతారు కదా. సో ఈరోజు అట్లీస్ట్ మన ఇంట్లో నార్మల్గా దసరా అంటే టీవీస్ కానీ, ఫ్యాన్స్కి, వెహికల్స్కి, అన్నిటికీ పూజ చేసుకుంటాము. ఇక్కడ మాకు వెహికల్స్ కూడా లేదు, మాకున్న వెహికల్స్ కూడా ఇంట్లో ఉన్నాయి, ఇక్కడైతే మేము తీసుకురాము కదా. సో అలా మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తూ ఇప్పుడే నేనైతే ఫ్రెష్అప్ అయి వచ్చాను. ఫ్రెష్అప్ అయి వచ్చాక ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నా మార్నింగ్. అంటే ఫెస్టివల్ ఫీల్ అనేది హౌస్ క్లీన్ చేసినప్పటి నుంచి నాకైతే ఫీల్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇల్లు అయితే అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ అన్నింటికి కూడా మనం బొట్లు పెట్టి చేస్తాం కదా. సో ఇప్పుడైతే మా ఇంట్లో కూలర్స్ రెండు ఉన్నాయి, ఆ కూలర్ అయితే క్లీన్ చేస్తున్నాం. సో ఇలా అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మీరు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నది ఈ బ్లాగ్ అయితే మీరు రేపు చూస్తారు. సో యాక్చువల్గా ఏంటంటే దసరా నవరాత్రులే, నార్త్ ఇండియన్ సైడ్ అయితే నవరాత్రులు చాలా బాగా చేసుకుంటారు. 9 రోజులు కూడాను, మనకంటే కూడా 10 రోజుల పండుగ అనమాట ఇక్కడ. సో మాకు నిన్నటి వరకు చాలా బాగా అనిపించింది. నిన్న నవమి రోజు మా టెంపుల్లో కూడా ఫంక్షన్ జరిగింది అండ్ మేమంతా వెళ్ళాము. హోమము అదంతాను మీరు ఆల్రెడీ చూసారు కదా. సో అది నిన్న అయిపోయింది, నిన్న వ్లాగ్ మీరు చూసారు, అందులోనే ఇది యాడ్ చేద్దాం అనుకున్నా. బట్ అది లెంగ్తీ అయిపోయేసరికి ఈరోజు మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మొత్తానికి దసరా ఏమో తెలియదు కానీ మొత్తానికి కూలర్స్ కానీ ఇవంతా క్లీన్ అయిపోతున్నాయి. సో మీరు ఇప్పుడు క్లిప్ యాప్ ప్లే చేస్తాను, సారీ, ఇప్పుడైతే నేను ఒక క్లిప్ మీకు చూపిస్తాను చూడండి. పొద్దున్నే మా ఆయన అయితే మొత్తం ఫ్యాన్స్ అవన్నీ, తను డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు. అట్లీస్ట్ తనున్నా సరే కొంచెం బాగుంటుంది. తను డ్యూటీకి వెళ్ళే ముందే నా ఫ్యాన్స్ అవి అందావు కదా, ఫ్యాన్లన్నీ కడిగేసి బొట్లు పెట్టేసి మరీ వెళ్ళిపోయారు. సో చూస్తున్నారు కదా అదనమాట. సో బ్లాగ్ అయితే ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను ఈ కూలర్ని క్లీన్ చేస్తున్నాను. పండగ ఏమో తెలియదు కానీ ఈ వంకతో ఇంట్లో ఉన్నాయి అన్నీ కూడాను భలే క్లీన్గా అయిపోతున్నాయి అన్నమాట. ఇంకో కూలర్ ఉంది, ఆ కూలర్ క్లీన్ చేసేసాను. ఇది అయిపోయింది, ఫ్యాన్స్ అన్నీ అయిపోయి ఒకసారి జస్ట్ టీవీ కొంచెం తుడిచేసి, ఫ్రిడ్జ్ ఒకటి ఉంది, ఫ్రిడ్జ్ కొంచెం క్లీన్ చేసేసుకొని టేపం పెట్టేసుకుంటాను. మా ఆయన వీలైతే వస్తాను అన్నారు. టేపం పెట్టి వీటన్నిటికీ పూజ చేసేస్తే అంతే ఈరోజు ఇంకా దసరా పూజ. సో సో బ్లాగ్ అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తుండండి. పని చేస్తూ మీతో మాట్లాడుతున్నానని అనుకోవద్దు, బ్లాగ్ అలా స్టార్ట్ చేసేసాను అంతే. ఇప్పుడు ఇంకా టీవీ బారి టీవీ వంతు వచ్చింది. టీవీ టేబుల్ పైన ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఏదో ఒకటి అలా వస్తువులు పెట్టేస్తూనే ఉంటాము. మెయిన్గా నేనైతే క్లిప్స్, ఇయర్ రింగ్స్, అస్తమానం మారుస్తూ ఉంటాను కదా, అవి వాచెస్, టీవీ రిమోట్స్ అది ఇక్కడే ఉంటాయి. ఎలా ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటాం, అనుకోకుండానే పెట్టేస్తూ ఉంటాము. సో ఇవన్నీ తీసుకున్నాను నేను. సో అది టీవీ క్లీన్ చేయాలంటే ముందు టీవీ టేబుల్ క్లీన్ చేశారు అన్నమాట. సో టీవీ కొత్తదే కాబట్టి కొత్తగా ఉంది, పెద్ద డస్ట్ లేదు దీనికి. సో ఇంకా టీవీ అయితే క్లీన్గా అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ ఒక్కటే ఉంది, ఈ కూలర్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టి. సో ఇదో కూలర్ ఉందన్నమాట మా ఇంట్లో. సో ఈ కూలర్ అయితే ఆల్రెడీ క్లీన్ చేస్తాను అండ్ దేవుడు కూడా అన్ని తోమేసి పెట్టేశాను. ఫ్రూట్స్ కూడా ఇప్పుడే పెట్టాను ప్రసాదం, ఇంకా ఇవన్నీ కడిగేసుకొని పూజ చేసేసుకుంటే అంతే. సో డిఫెన్స్ వాళ్ళ ఇళ్లలో ఎక్కువ వస్తువులు ఉండవు అనమాట, ఎందుకంటే మేము ఒక 4 ఇయర్స్ 3 ఇయర్స్ కోసం అన్ని వాషింగ్ మెషిన్స్ అన్ని కొంటాము. మళ్ళీ వెళ్ళేటప్పుడు అవి హాఫ్ రేటుకి కూడా ఉండవు అనమాట. సో ఎందుకంటే 3-4 డేస్ జర్నీకి అసలు అన్ని వస్తువులు మెయింటైన్ చేయలేము కదా, అంటే 3-4 డేస్ జర్నీ చేసుకొని ఇవన్నీ తీసుకొని వెళ్ళలేము. అలాగని అన్నీ
పడేయలేము అందుకనే ఉన్న 3-4 ఇయర్స్ ఏ కదని అడ్జస్ట్ అయిపోతా ఉంటాం అన్నమాట ఎక్కువ సామాన్లు ఉండవు బట్ మస్ట్ గా ఉండాల్సింది ఫ్రిడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి సో మా ఫ్రిడ్జ్ ఆల్మోస్ట్ చాలా కొత్తగా ఉంది చూడండి ఎప్పుడు పడితే అప్పుడే దీన్ని క్లీన్ చేస్తూ ఉంటుంటాను అందుకనే చాలా కొత్తగా ఉంటుంది వచ్చిన వాళ్ళందరూ అంటారు మీ ఫ్రిడ్జ్ ఇంకా ఎంత బాగుంది ఎంత బాగుంది చాలా మంది అంటారు తెలుసా ఫ్రెండ్స్ చూడండి కాస్తలో నా చెయ్యి అంత కట్ అయిపోయేది అనుకోలేదు అస్సలు ఈ కప్ ఇక్కడ చిన్న కరెంట్ బోర్డు ఉంది కదా దాన్ని తుడుద్దామని చెప్పి ఇలా తుడుస్తున్నా క్లాత్ తో తుడుస్తుండగా ఈ స్విచ్ ఆటోమేటిక్ గా ఇలా ఆన్ అయిపోయింది అనమాట అది తుడుస్తుండగా ఇది ఆన్ అయిపోయింది బట్ మిక్సీ అనేది దీనికి ప్లగ్ దీనికే ఉండేది ఇప్పుడు తీసాను నేను ప్లగ్ ఇలా ఉండేది అనమాట ప్లగ్ ఉండేది ఇది ఇలా ఆన్ అయిపోయింది అండ్ ఇక్కడ కూడా ఇది ఆన్ లోనే ఉంది కింద స్విచ్ కూడా ఇక్కడ స్విచ్ ఉంటుంది కదా ఇది కూడా ఆన్ లోనే ఉంది సో సడన్ గా తిరిగేసి నా చేతిలో ఉన్న క్లాత్ అంతా దీనికి మొత్తం చుట్టేసుకుంది చూడండి ఇప్పుడు ఇది అసలు రావట్లేదు చెయ్యి అసలు తగిలింటే కట్ అయిపోయి ఉండేది ఇప్పుడు దీనిలో క్లాత్ మొత్తం చుట్టేసుకుంది చూడండి మిక్సీ తిరిగేసి అమ్మో ఇప్పుడు ఎలా రావాలి తెలియదు మిక్సీ పోతుందేమో ఈ వైర్ కూడా దీనికి చుట్టేసింది చూడండి పెద్ద క్లాత్ కూడా పెట్టేశాను ఏదో ఊడిపోయింది విరిగిపోయింది ఇప్పుడు ఇది పని చేస్తుందో పని చేయదో పాటో కానీ ఏదో విరిగింది మొత్తానికి ఇప్పుడు ఒకసారి వేసి చూస్తాను తిరుగుతుందో పోయిందో చూద్దాము ముందే చూసుకోవాల్సింది ఇదేదో వైర్ ఇది ఇందులో స్ప్రింగ్ ఊడిపోయింది చూద్దాం ఒకసారి వేస్తాను తిరుగుతుందో లేదో చూస్తాను తిరుగుతుంది తిరుగుతుంది ఇక్కడ ఒక బటన్ ఉంటుంది కదా ఇక్కడ ఒక బటన్ ఉంటుంది కదా ఇది కూడా ఇది ఆఫ్ లో ఉండేది ఇది ఇలా ఆన్ లో ఉండిపోయింది నేను ఇలా తుడుద్దామని చెప్పి ఇలా తుడుస్తూ తుడుస్తూ ఆ స్విచ్ ప్లగ్ అయినా తీసేయాల్సింది నేను నార్మల్ పైన తుడుద్దామని తీద్దాం అనుకుంటున్నాను స్విచ్ ఆటోమేటిక్ గా ఇలా ఆన్ అయిపోయింది అనమాట ఆన్ అయ్యేసరికి క్లాత్ ఇలా ఉండేసరికి చుట్టేసుకుంది అమ్మయ్య థ్యాంక్ గాడ్ ఏం కాలేదు సో ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేయొద్దు యాజీ ఎవరు చెయ్యరేమో నేనే కంగారులో ఇక్కడ ఇండక్షన్ ఉంది ఇండక్షన్ కూడా ఎలక్ట్రిక్ దీనికి కూడా పూజ చేయాలా ఏంటో ఇది యాక్చువల్ ఇండక్షన్ నైటే క్లీన్ చేస్తాను ఇంకా మిగతా బోర్డులు అన్నీ ఉన్నాయి సో మిగతా బోర్డులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా క్లీన్ చేస్తున్నాను ఈ మిర్రర్ ఉందా ఈ మిర్రర్ నేను రోజు తుడవాలి లేదంటే ఇంక అంతే లేదంటే కొంచెం వైట్ వైట్ గా అయిపోతుంది అందుకని చెప్పి రోజు తుడుస్తా ఉంటాను అన్నమాట ఈ దసరా వ్లాగ్ లో ఈ క్లీనింగ్ వ్లాగ్ అంతా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఈ బోర్డు సో ఫ్రెండ్స్ బోర్డులు బోర్డ్స్ క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకెక్కడ ఉన్నాయండి ఎక్కడ లేదు తుడిచేసాను సో బోర్డ్స్ కరెంట్ బోర్డ్స్ అండ్ అక్కడ ఎలక్ట్రిక్ మా ఇంట్లో ఉన్నవన్నీ మ్యాగ్జిమం మిక్సీ ఇంకా ఫ్రిడ్జ్ కూలర్స్ ఫ్యాన్స్ ఇంకా ఇంకేముంటాయి లైట్స్ అవన్నీ ఏం చేయక్కర్లేదేమోలే సో అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీకు బోర్ కొడుతుందా బోర్ కొట్టకుండా చూస్తూ ఉండండి ప్లీజ్ ఇప్పుడైతే ఇంకా అన్నింటికీ బొట్టులు పెట్టాలేమో కదా బొట్టులు పెట్టేసి దీపం పెట్టాలి సో మా ఆయన చూడండి ఫ్యాన్లకి ఎలా బొట్టులు పెట్టారు చూపిస్తాను సో చూడండి అన్ని ఫ్యాన్స్కి మా ఆయనే పొద్దున్నే క్లీన్ చేసి ఇలా బొట్టులు పెట్టేసి అయితే వెళ్ళిపోయారు ఇదిగోండి ఈ ఫ్యాన్స్ కూడా ఇది ఒక్కటే ఈరోజు హెల్ప్ చేశారు ఇంకేం చేయలేదు మా ఆయన అదిగోండి దీనికి ఒక దానికి వారు ఇంకా అన్నింటికి బొట్టులు పెట్టేసుకోవాలి చక్కగా ఫ్రెండ్స్ చూడండి అన్ని బోర్డులకు కూడా చక్కగా బొట్టులు పెట్టేశాను ఒక బొట్టులు పెట్టాను ఈరోజు ఈ డోర్లు అనవసరంగా ఖాళీగా ఉంటున్నాయి కదా ఊరికనే ఎందుకో అలా స్వస్తికి గుర్తు వేయాలి అని అనిపించి ఇలా వేశాను 2 డోర్స్ కూడా ఇక్కడ ఓం అని రాశాను
ఇక్కడ ఓమన్ రాసి ఇక్కడ స్వస్తిక్ గుర్తు అయితే వేసాను సో చూడండి అన్ని అన్ని బోర్డ్స్ కి అండ్ కూలర్స్ కి కబోర్డ్స్ కి అండ్ ఫ్రిడ్జ్ కి మంచిగా బొట్లు పెట్టేసాను సో మెయిన్ గా చేయాల్సిన క్లీనింగ్ పూజ అండ్ బొట్లు పెట్టడం అయిపోయింది ఇప్పుడు ఇంకా పూజ చేసుకోవాలి ఇప్పుడు టైం 10:30 అవుతుంది సో ఇప్పటి వరకు పూజ చేయలేదు లేట్ అయింది సో పూజ చేసేసుకుంటా ఇప్పుడు సో మీరు చూసారు కదా సో పూజ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం కొంచెం మన సైడ్ దసరా అంటే ఏంటి ఆ బిర్యానీ చికెన్ మటన్లు ఫుల్ గా వండుకోవడం తినడం ఇంటికి అల్లుళ్ళు రావడం కొత్త అల్లుళ్ళు కోడళ్ళు వామో భలే ఉంటుంది కదా సో అదంతా అయితే మిస్ అయ్యాను సో ఆ ఫీల్ రావడానికి మధ్యాహ్నం లంచ్ లోకి ఏదైనా స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను సో లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా అండ్ ఇంకోటి ఇప్పుడు మీరు నేను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి మీకు షేర్ చేస్తే చాలా 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 పాత డ్రెస్ ఇది ఆల్మోస్ట్ 2011 to 12 ఫస్ట్ ఇయర్ 12 to 13 సెకండ్ ఇయర్ 13 to 14 2014లో తీసుకున్న డ్రెస్ 2014 or 15 ఎండింగ్లో తీసుకున్న డ్రెస్ సో ఇప్పటికీ సేమ్ అలానే ఉంది ఇది ఇంకా వేసేసుకోను అని చెప్పి ఒక పక్కన పడేసాను మళ్ళీ ఎందుకు ఈరోజు బాగానే ఉంది కదా అని చెప్పి అనిపించి మళ్ళీ వేసేసుకున్నాను అనమాట ఎలా అనిపించింది షేర్ చేయండి చాలామంది అంటారు ఎప్పటికీ అలానే ఉంటావు అని చెప్పి ఏమో మరి అప్పుడు డ్రెస్సులు ఇప్పటికీ ఇంకా అలానే అవుతున్నాయి సో ఈ డ్రెస్ చాలా పాత డ్రెస్ మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసేసుకో హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట లంచ్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను చాలా చాలా సింపుల్గా ఏం చేశానని చూపిస్తాను నాకైతే రైస్ ఐటమే చెయ్యాలి అని చెప్పి చేశాను బిర్యానీతో మన సైడ్ అయితే చికెన్ మటన్ తింటారు బట్ నేనైతే ఏం చేయట్లేదు మేము చికెన్ మటన్ తినము కాబట్టి తినము మీన్స్ ఇప్పుడు తినట్లేదు దొరకలేదు అంత ఇంట్రెస్ట్గా తినము కాబట్టి తింటాము బట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు సో బిర్యానీ చేశాను చూపిస్తాను అదైతే అయిపోయింది విజిల్ వచ్చేసింది సో బిర్యానీలోకి రైతా అనమాట రైతా చేశాను రైతాలోకి ధనియా పత్త దీన్ని ఏమంటారు మన సైడ్ సో కొత్తిమీర అనేది ఇలా సిజర్తో కట్ చేసేసుకుంటాను నేను కొత్తిమీర కానీ పచ్చిమిర్చి కానీ ఇది కిచెన్ కోసమనే వాడతాను ఇది సో కిచెన్లోనే ఉంటుందన్నమాట కిచెన్లో చాక్ ఎలా పెట్టుకుంటానో అలానే ఇది కూడా సిజర్ కూడా పెట్టుకుంటాను సో రైతా చేశాను ఈరోజు ఏం స్పెషల్స్ చేశానో చూపిస్తాను దసరా స్పెషల్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్స్ అయితే చూడండి చూపిస్తున్నాను ఏం లేదు సింపుల్గా చికెన్ మటన్ ఏం లేదు జస్ట్ నార్మల్గా చాలా రోజులైంది బిర్యానీ చేసి అని చెప్పి కొంచెం పలావ్లాగా చేసుకున్నా ఇంట్లో క్యారెట్ కూడా ఏం లేదు నార్మల్గా వెజిటేబుల్ పలావ్లా చేసేసుకున్నాము బిర్యానీ అయిపోయిందా బిర్యానీ దీంతో పాటుగా మంచిగా రైతా చేసుకున్నాం రైతా అండ్ హాట్ తిన్నాక కొంచెం స్వీట్ తినాలనిపిస్తుంది కదా కొంచెం పాయసం కొంచెమే చేశాను పాయసం అన్నమాట సో ఈరోజు స్పెషల్స్ వచ్చేసి ఇవన్నమాట సో మా ఆయన వస్తే ఇంకా తినడమే లేట్ మా వారి కోసం వెయిట్ చేస్తున్నాను బిర్యానీ స్మెల్ చూస్తుంటే అసలు నాకు నిజంగా తినాలనిపి ఆకలి వేసేస్తుంది అదే ఈరోజు లంచ్ మా స్పెషల్స్ అయితే ఇదే మేము ఇద్దరమే ఉంటాం కదా సో మీరు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫుల్గా తిన్నారా ఏ వెరైటీస్ నాన్ వెజ్లో అయితే ఫుల్గా తినుంటారు కదా సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఈరోజు మా పక్కనే ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఒక మంచి టెంపుల్ ఉందన్నమాట అన్నపూర్ణాదేవి టెంపుల్ అని చాలా ఫేమస్ మన సైడ్ కంటే కూడా నార్త్ ఇండియన్స్లో చాలా బాగా ఐ మీన్ మెయిన్గా ఈ గుజరాత్లో నార్త్ ఇండియన్స్ ఎవరైనా నవరాత్రులు చాలా బాగా చేస్తారు ఈరోజు అయితే ఆ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము ఆ టెంపుల్ కూడా మీతో షేర్ చేసేసుకుంటాను సో ఆ వ్లాగ్ అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇక బయట చెప్పాను కదా టెంపుల్కి వెళ్తున్నాను సో టెంపుల్ కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి
దర్శనం అయితే మంచిగా అయిపోయింది. వెళ్ళిపోతున్నాం, టెంపుల్ చూసినారు కదా. స్వాగతం ఈరోజు బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.